ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు గజ్వేల్ నియోజకవర్గంలోని పీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు మరియు సిబ్బందికి సిద్దిపేటకు చెందిన సిద్ధరామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ చైర్మన్ టీటీడీ బోర్డు మెంబర్ మురంశెట్టి రాములు ఆధ్వర్యంలో అంబలి వితరణ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామాలలో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సిబ్బందికి రాగి అంబలిని సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి అందించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ మురంశెట్టి రాములు చేస్తున్న సహాయ కార్యక్రమాలను కొనియాడారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు రైతులు పాల్గొన్నారు. ఎండలో కేసీఆర్ అంబలి అండానే నినాదంతో మురంశెట్టి రాములు గారు మరి ఏదైతే కేసీఆర్ గారి పిలుపు మేరకు వరిధాన్యం కొనుగోలు సెంటర్లలో ఈ అంబలి అనేటువంటిది పంపిణీ చేయడం చాలా హర్షించదగ్గ విషయం, చాలా గొప్ప విషయం. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నిజంగా కూడా మరి గత నెల రోజులుగా రైతు నడబడుతున్నటువంటి కష్టాలు ఇన్ని అన్ని కాదు. ఇలా ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా మరి ఈసారి పంటలు అనేక రకాలైనటువంటి రోగాలతో వరిధాన్యం మరి కొద్దిగా ఇబ్బందికరంగా వచ్చింది.